Hi friends, welcome back. Please subscribe, share, like and click on bell icon. Bell icon click chesthe video pettagane notification ostundi. Videos miss avakunda chuseyochu. Idi sorella aku. Mana chukka koora lagane taste same exact ga untundi. Mana chukka koora laga kaakunda any time of the year chakkaga kaastundi. So mottham ostundi season oka saari pedithe malli 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 kosukuntune undochu. ప్రతిసారి పెట్టాల్సిన అవసరం లేదు. కందిపప్పు తీసుకొని 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసులు నీళ్లు, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి, ఈ చుక్క కూర గోంగూర లాంటిదే కాబట్టి పప్పు పులుపు కలిస్తే ఒక్కొక్కసారి పప్పు ఉడకదు, డిపెండ్స్ పప్పు. సో ఇలా పెడితే ఎలాంటి పప్పు అయినా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా పెట్టి ఆ గిన్నెకి మూత పెడితే అన్నీ దేంట్లో దాంట్లో ఉండి ఏమవుకుండా ఉంటుంది. ఇలా గిన్నెకి మూత పెట్టకుండా ఇలా పెట్టారనుకోండి ఆ పప్పులో నీళ్ళన్నీ గిన్నెలోకి వచ్చేసి పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ పప్పు ఆకులో ఆకు గిన్నె విడిగా పెట్టినప్పుడు వీలైనంత వరకు మూత పెట్టండి. సో పప్పు రెడీ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఒక 3 విజిల్స్లో మనం ఇప్పుడు తాలింపు పెట్టుకొని కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు. పప్పులో ఎండు మిరపకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం వేగినాక కొంచెం ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇలాంటి పుల్లటి కూరల్లో ఉల్లిపాయలు మెత్తగా ఫ్రై చేయడం కన్నా కుక్కర్లో పప్పుతో పాటు వేసి ఉడకబెట్టడం కన్నా ఇలా తాలింపులో వేసినప్పుడు సగం సగం ఉడికి మిగతా సగం ఆ పప్పులో ఉడికినప్పుడు ఆ ఉల్లిపాయల టేస్ట్ అద్భుత అనాల్సిందేనండి. ఖచ్చితంగా ఇది ఇలా ట్రై చేసి చూడండి. మనకి పప్పులో ఉల్లిపాయలు అలా మంచిగా ఉడికిన ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ముద్దలకి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకని ఈసారి ఇలా ట్రై చేయండి. పప్పులో డైరెక్ట్గా వేసి మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోకుండా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. సో అయిపోయింది కదా, మనకు పప్పు కన్సిస్టెన్సీ కావాల్సినంత వేసుకొని తిరగమాతలు, ఆ తర్వాత ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాము. మీరు కారం చూసుకొని ఉప్పు కారము ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికినాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది కాబట్టి సరిపోతుందండి. తర్వాత మాటలు ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే పప్పు రెడీ. చూడండి, కమ్మ కమ్మటి పప్పు విత్ నెయ్యి, ఒడియాలు, ఊరమిరపకాయలు వేసుకొని ఎంజాయ్ చేసేస్తే ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.